టీవీ ప్రేక్షకులకు వేషస్ మిస్టిస్ వర్ సమర్పించు గోత్రం ప్రార్థనా సమయము అనే ప్రార్థన సహవాసానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా ఆశీర్వదించుగాక. ప్రార్థనతో ఈ సహవాసాన్ని ప్రారంభించుకున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున ఈ ప్రార్థనా సహవాసాన్ని ప్రారంభించుకుందాము గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునట్లుగా లూథరన్ హిమ్ బుక్ లో నుండి 330వ కీర్తన మొదటి 2 చరణాలు దేవుని మహిమార్థమే పాడుతున్నాం. క్రీస్తువా సర్వమా నీవే నా సమస్తము క్రీస్తువా సర్వమా బిడ్డలాగు నమ్మితిల్ కృప నేను పొందితిల్ నిన్ను దుఃఖపరచను క్రీస్తువా నా సర్వమా నిత్యమైన నెమ్మది క్రీస్తువా సర్వమా వాక్యమాదయున్నది క్రీస్తువా సర్వమా మార్గమేదో తెలియదు నీవే నన్ను నడుపుము మోక్ష మార్గం చూపుము క్రీస్తువా సర్వమా. నేటి ఈ ధ్యానాంశము కొరకు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలైన ఈ నూతన సంవత్సరంలో మరి ఒకసారి నీ యొక్క పాద సన్నిధానములో ఈ సంకీర్తన టీవీ కుటుంబానంతటిని కూడా మీరు సమాధానపరిచి నా తండ్రి నీ ప్రార్థనా సహవాసములో ఐక్యపరిచినందుకే నీకు వందనాలు. ఈ సమయంలో నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా నాతోనూ మా అందరితోనూ నా ప్రభు మీరు మాట్లాడండి, మా బ్రతుకులను నీకు అనుకూలంగా మార్చండి, తద్వారా మా జీవితాలను ఆనందకరంగా ఆశీర్వాదకరంగా నడిపించి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములు మీకందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు కాబట్టి మనం నిండు మనసుతో దేవునికి వందనాలు చెల్లించాలి. మనం చెడ్డవారమైన దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని మన కుటుంబాలను ఆయన కాపాడాడు. 2014వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి ఆయన కృపను ధ్యానం చేసుకుంటూ మంచి క్రైస్తవ బిడ్డలముగా మంచి క్రైస్తవ కుటుంబాలుగా మంచి క్రైస్తవ సంఘాలుగా ఎదుగునట్లు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటూ సాగిపోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. చదువుకున్న వాక్యంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు నేటికి 2000 సంవత్సరాల క్రితం లోక రక్షణార్థమై నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ విశేషమైనటువంటి విలువైనటువంటి రక్షణ కార్యాన్ని ప్రజల్లోకి తీసుకునే నిమిత్తమై ఆయనకంటే ముందుగా మరి ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి దైవజనుడైనటువంటి యోహానును యేసు ప్రభుకు ముందుగా దేవుడు పంపాడు. మరి జకరియా ఎలిజబెత్ యొక్క గర్భములో ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన దాని వలన తల్లిదండ్రులకే కాకుండా అనేక మంది కూడా సంతోషం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. మరి అలాగా యోహాను అనేక మందికి బాప్తిస్మస్తున్న సందర్భంలో యేసు ప్రభు కూడా మరి ఆయన దగ్గర బాప్తిస్వం పొందుకుందానికి అక్కడికి వచ్చాడు. నీతి యావత్తు కూడా అలాగూ జరుగు నిమిత్తమై యేసు ప్రభు యోహాను దగ్గరకు వచ్చాడు. అప్పుడు
యోహాను ఒక మంచి మాట అన్నాడు అక్కడ 29వ వచనంలో, మొదటి అధ్యాయం 29వ వచనంలో. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. సర్వ లోకము యొక్క పాపాన్ని మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు లోకానికి వచ్చాడని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి యోహాను ప్రకటన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. మరి అలాగా యేసు ప్రభు బాప్తిస్మను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 35వ వచనంలో, మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మరి యోహానుతో పాటు అక్కడ శిష్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇక్కడ యోహాను, అంద్రెయ అని మరి తరువాత వచనాల్లో వ్రాయబడ్డాయి. మరి వీరిద్దరూ కూడా యోహానుతో కూడా, బాప్తిస్మిచ్చి యోహానుతో కూడా ఉన్నప్పుడు, యేసు ఆ మార్గం గుండా పోతున్నప్పుడు ఆ నడుచుచున్న యేసు వైపు చూచి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకునే పోవు దేవుని గొర్రెపిల్లని మొదటిసారి అన్నాడు. రెండవసారి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డారా ఈ మాట యోహాను అన్నాడో, బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడో, వీరిద్దరూ కూడా మరి ఆ యోహానును లేక ఆ గురువును వదిలిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించారు. అలా యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు, వెనుక వైపు వీళ్ళిద్దరూ కూడా వెంబడిస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు వెనుకకు తిరిగి వాళ్ళని చూచాడు. చూచి, మీరు ఏమి వెతుకుతున్నారు? ఈ మర్మాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో నీవు నేను గ్రహించాలి. ఒక వ్యక్తిని వేరే వ్యక్తి వెంబడిస్తున్నప్పుడు మీకేం కావాలి, నన్ను ఎందుకు మీరు వెంబడిస్తున్నారు అనే మాట అడగాలి. కానీ యేసు ప్రభు శిష్యులతో అడుగుతున్న మాట ఏంటంటే, మీరు ఏమి వెతుకుతున్నారు? అనగా వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన దాని కొరకుగా యేసు ప్రభు దగ్గర వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, మీరు ఏమి వెతుకుతున్నారు అని యేసు ప్రభు అంటే, వాళ్ళు అంటున్నారు, రబ్బీ నీవెక్కడ కాపురమన్నా. రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. బోధకుడా, నీవెక్కడ కాపురమన్నావు, వచ్చి చూడమన్నాడు ఆయన. మరి యేసు అయితే కూడా వాళ్ళు వెళ్ళారు. ఆయన కాపురమున్న చోటు అనగా తాను నివాసమున్న స్థలాన్ని వాళ్ళు చూచారు. ఆయనతో కొంతకాలం గడిపారు. గడిపిన తర్వాత ఆయనే మెస్సయ్య అని కనుక్కున్నారు. హల్లెలూయ, యేసు ప్రభువే మెస్సయ్య అని వాళ్ళు కనుక్కున్నారు. ఏ రకంగా కనుక్కున్నారు అనే యొక్క విషయాన్ని ఒకసారి మనం గ్రహించాలి. దేవుడు అనేవాడు ఒకడున్నాడని, ఆ దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ వాడే ప్రతి మానవుడని, అయితే ఈ మానవుడు దేవుని ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకున్నాడు అనే సత్యాన్ని వీళ్ళు గ్రహించారు. ఈ సమయంలో గ్రహిస్తున్నావా, మనం ఏం పోగొట్టుకున్నామో, ఎంత విలువైనటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకున్నామో ఈ శ్రేష్టమైన సమయంలో నీవు నేను గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం పోగొట్టుకున్నారో వీళ్ళు గ్రహించారు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేన్ని పోగొట్టుకున్నాడు మానవుడు అంటే, దేవుడు తన స్వరూపములో చేసుకున్నటువంటి బిడ్డలైనటువంటి ఆదాము హవ్వలు దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకున్నారు, దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునిని నేరుగా చూచే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఆ సంతోషాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. దానికి గల కారణాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచనందు వలన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుని కుమారుడైనటువంటి ఆదాము కానీ ఆదాముల నుండి తీయబడ్డ హవ్వ కానీ పోగొట్టుకున్నారు. రెండవది, వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు అంటే, కుటుంబములో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఆదాము యొక్క ఎముకలో నుండి, ప్రక్కటి ఎముకలో నుండి, మాంసముల నుండి మరి స్త్రీని హవ్వను నిర్మించినప్పుడు ఆదాం అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు. మరి తన ఎముకలో ఎముక, తన మాంసములో మాంసం అని తనను హత్తుకున్నటువంటి ఆదాము తన దగ్గర తన భార్య లేదనే సంగతిని ఆయన గ్రహించలేకపోయాడు. భార్య ఎక్కడుంది, హవ్వ ఎక్కడుంది? దేవుడు ఏ చెట్టు పండు అయితే తినద్దన్నాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. మరి భార్యగా భర్తతో కూడా ఉండవలసిన అవసరం భార్యకి లేదా? ఒకవేళ భార్య దూరం వెళ్తే నా భార్య ఎక్కడికి వెళ్ళింది అనే ఆలోచన భర్తకు లేదా? ఎప్పుడైతే కుటుంబంలో వ్యత్యాసాలు వచ్చి కుటుంబంలో అనైక్యత తోడు చేసుకుని విభేదాలతో లేక ఐక్యత లేకుండా దూరం అయిపోయారో వాళ్ళిద్దరి మధ్యలోకి సాతానుడు వచ్చేసాడు. అందుకే కుటుంబాలు చెదిరిపోయాయి.
దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుని బిడ్డలు శ్రేష్టమైన భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అయితే ఒక సన్నతి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమయుడు. ఆయనలో నిలువెల్లా కూడా ప్రేమ, ప్రేమ, ప్రేమ. అందుకే దేవుడు ఒకవేళ మానవుని నెట్టేసినా కూడా ఆ మానవుని తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ జనాంగం ద్వారా ప్రపంచానికి నేనే దేవుడునని, అందరూ కూడా దేవుని బిడ్డలని, దేవుని మార్గంలో నడవాలనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలని దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే అబ్రహాం. మరి అబ్రహాములో ఇస్సాకు, ఇస్సాకులో యాకోబు, యాకోబులో ఇస్రాయేలుగా మార్చబడి ఒక శ్రేష్టమైన సంఘంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వాగ్దాన దేశమైన కనానుకు వాళ్ళు నడిపించాడు. అయితే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు అంటే వీళ్ళు కూడా దేవుని యొక్క మాటను పెడచ్యువని పెట్టారు. దేవుని యొక్క మాటను పెడచ్యువని పెట్టి వాక్యానికి దూరం అయిపోయి చివరికి గుడికి పోవడమే మానేశారు. మరలా ఒకసారి మీకు చెప్తున్నాను, దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే అందులో 3వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. అది శనివారమా ఆదివారమా అది పక్కన పెట్టి పునరుద్ధాడైన యేసు ప్రభు ఆదివారం కాబట్టి ఆ రోజే ప్రపంచమంతా కూడా ఆరాధిస్తుంది. ఒకవేళ నువ్వు శనివారం ఆరాధిస్తున్నావో, నువ్వు ఎలా ఆరాధించినా కూడా పరిశుద్ధంగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, కుటుంబాలుగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇస్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం దేవుని నుంచి ఎందుకు దూరమైపోయారంటే దేవాలయానికి వాళ్ళు సక్రంగా వెళ్ళక. ఒకసారి పత్రిక వాక్యలు మనం చూస్తే కొరింథీయుల రాష్ట్ర 2:16-18 మనం చూస్తే అవిశ్వాసులతో విజ్జోడుగా తిరగకూడదు అంటారు. విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఎందుకు, వాళ్ళకి ఎందుకు మనం సఖ్యతగా ఉండాలి? దేవుని నమ్ముకున్న విశ్వాసి అంటే దేవుని నమ్ముకున్న వాడు విశ్వాసి, అవిశ్వాసి అంటే దేవుని విశ్వాసం లేనటువంటి వాడు. ఒక విశ్వాసి అయి ఉండి అవిశ్వాసితను ఎలా ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. దేవుడు చెప్పాడు మీరు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండండి, ఆ కనాను దేశంలో వారు ఎవరిని కూడా ఉంచొద్దు అంటే వాడు కొంతమందిని ఉంచుకున్నారు. పర్యవసానం వాళ్ళు అందరూ కూడా చనిపోయారు. 2వది అంటాడు నీతిమంతులుగా జీవించే మనం దుర్నీతితో ఏం పొత్తు. దుర్నీతి నీతి కానిదంతా కూడా దుర్నీతి. ఆ దుర్నీతితో మనం ఎందుకు సాంగత్యం చేయాలి? ఓ క్రైస్తవుడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆనాడు వాళ్ళు కూడా దుర్నీతి సంబంధమైన క్రియలు వారు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళు విడిచిపెట్టేస్తున్నాడు. 3వది అంటాడు అక్కడ వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చీకటి పాపము అంధకారం చీకటి సంబంధమైన క్రియలు నువ్వెందుకు చేస్తున్నావు? ఇంకా చీకటి నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? వెలుగు బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే కొరింథీయుల రాసిన 5:14 ఆ ముందు నుంచి కూడా చూస్తే మరి అన్యులతో కానీ వాళ్ళతో సహవాసం పూర్తిగా చేయకూడదు అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. అలా అయితే లోకముల నుంచి మనం వేరు కావాల్సి వస్తుంది అంటాడు. అయితే అక్కడ అంటే ఇప్పుడు చెప్తున్నాను సహోదరుడు అనబడినవాడు, ఆ 11వ వచనంలో సహోదరుడు అనబడినవాడు, సహోదరుడు అంటే క్రైస్తవుడు అనబడినవాడు, వాడు ఎవడైనా సరే, వాడు జారుడైనా వ్యభిచారి అయినా దొంగ అయినా త్రాగుబోతైనా అట్టి వాడితో కనీసం భోజనం కూడా చేయకూడదు అనే వాక్యంలో కఠినంగా వ్రాయబడిందన్నమాట. అంటే ఒక క్రైస్తవుడై ఉంటే క్రైస్తవత్వాన్ని తప్పి వాడు లోక సంబంధంగా త్రాగుబోతుగా వ్యభిచారిగా జూదగాడుగా మరి అలా తిరుగుతుంటే వాడితో కూడా కలిసి భోజనము కూడా చేయకూడదు అనే మాట అక్కడ తేటగా వ్రాయబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆనాడు ఇస్రాయేలీలు కూడా దేవునికి వ్యతిరేకమైన మార్గం నడిచారు కాబట్టి దేవుడు వాళ్ళని కూడా విడిచిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు ఎన్ని భాగ్యాలు వాళ్ళు పోగొట్టుకున్నారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారు. సిటిజన్షిప్ వాళ్ళు పోగొట్టుకున్నారు, పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారు. 2వది పరలోకాన్ని పోగొట్టుకున్నారు. అది పరమైపోయింది, పరలోకం అయిపోయింది. పరిశుద్ధ ఆలయము మానవునికి పరలోకం అయిపోయింది. ఆ పరిశుద్ధ ఆలయాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. 3వది దేవుని చూచే కన్నులను మానవుడు పోగొట్టుకున్నాడు. 4వది చూస్తే దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. 5వది ధైర్యం, దేవుని చూడాలన్నా కూడా లేక దయ్యాన్ని చూడాలన్నా కూడా ధైర్యం చాలు, పిరికివారుగా మానవుడు చేయబడ్డాడు. 6వదిగా వెలుగును పోగొట్టుకున్నాడు. వెలుగు బిడ్డలుగా ఉండవలసింది మనం, వెలుగును కూడా పోగొట్టుకున్నాడు. 7వదిగా మనం చూస్తే పరిశుద్ధతను మానవుడు పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మానవుడు పోగొట్టుకున్నాడు. ఈ సత్యాన్ని ఆనాడు
మరి యోహానుతోనే శిష్యులు గ్రహించారు కాబట్టే మరి వీళ్ళందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తమై వాళ్ళందరూ కూడా యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడ పోయి బాప్తిసం తీసుకొని దేవుని మార్గంలో నడవాలని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని పరిశుద్ధులుగా చేయబడాలని యోహాను వెంట శిష్యులుగా వెళ్ళారు. అయితే యేసు ప్రభు వైపు వాళ్ళు చూచి ఆ యోహాను అన్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళారు. పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు చూచారు ప్రేమని దేవుని బిడ్డలారా. దేవుని యొక్క నివాసం ఏంటి? దేవుని యొక్క నివాసం ఏంటి? ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుగా స్థలము లేదు, స్థలము లేదు. అయితే యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఏం చూశారు? ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తపు బిందువుల నేలను తాకిందంటే సర్వ మానవాళి కొరకు ఆయన ఎంత వేదనగా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన అధికారం కూడుకునేటువంటి వాడిగా ఆయన ప్రకటన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలోని మర్మాలను తెలియపరిచాడు. కాబట్టి ఈ ప్రార్థనా జీవితం, వాక్య సంబంధమైన జీవితాన్ని బట్టి, ఆయన మాట తీరును బట్టి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి బయలుపరిచాడు ఈయన మెస్సయ్యా అని. హల్లెలూయా! ఆయన మెస్సయ్యా అని వాళ్ళు కనుక్కున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు నేను కూడా యేసును ఏమని వెతుకుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఇప్పుడు చెప్పాను, ఆదాము హవ్వలు దేవుని నుంచి దూరం అయిపోయారు, అయినా దేవుని ప్రేమ మానవుని వెంటాడుతూనే ఉంది. దేవుడు అబ్రహాములు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని, విశ్వాసులు తండ్రిగా చేపడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు కూడా తప్పిపోయారు. అయితే దేవుని ప్రేమ చెప్పాను కదా మారదు. మన ప్రేమ అయితే మారుతుంది, కానీ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారుదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఆ వెదకేనే మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా? మనం అనుకుంటున్నాం మనం చదువుకొని ఉన్నాం, మనకి డిగ్రీలు ఉన్నాయి, మనకి ఇండ్లు ఉన్నాయి, మనకు గొప్పలు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ దేవునికి కనబడినటువంటి స్థితి, దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య కూడా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోయాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిలో కనుక వచ్చాడు. అయితే నువ్వే వెతుకుతున్నావు ఈ శ్రేష్టమైన కాలంలో, నువ్వు ఏ వెతుకుతున్నావు? దేవుని వాక్యంలో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో యూదులు సూచక్రియలు అడుగుతున్నారంట. యూదులు సూచక్రియలు అడుగుతున్నారంట, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇవన్నీ అవసరమా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారంట, వాళ్ళు అద్భుతాలు కావాలి వాళ్ళకి. యూదులు సూచక్రియలు అడితే ఈ గ్రీసు దేశస్తులు అయితే జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. వీళ్ళందరిని బట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు, అయ్యా నీ నామాన్ని మేము దయ్యాలు ఎలగొట్టాం, నీ నామాన్ని అద్భుతాలు చేశాం, నీ నామాన్ని ప్రవచించినామంటే అక్రమము చేయవాలని నా ఎదురండి పోండి. నువ్వు సిలువు వేయబడిన క్రీస్తు నమ్ముతున్నావా? నువ్వు ఏం పోగొట్టుకున్నావు అర్థం చేసుకుంటున్నావా? ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. అందుకే యూదులైతే సూచక్రియ అడుగుతున్నారంట, గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు. వీటన్నిటిని బట్టి దేవుడు ఒక మాట అంటాడు, అదే కొరింథ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో, జ్ఞాని ఏమేను, శాస్త్రి ఏమేను, ఈ లోక తర్కవాది ఏమేను, వీళ్ళందరినీ కూడా దేవుడు వెర్రివాని వలె చేశాడు. ఎంత కఠినమైన మాట, వీళ్ళందరినీ కూడా వెర్రివాని వలె. కొంతమంది అద్భుతాలు చేస్తే దేవుడు ఉన్నాడు, అద్భుతాలు జరపదా దేవుడు లేడా? ఎలీషాకి భయంకరమైన రోగం రాలేదా? ఎలీషాకి వచ్చిన రోగాన్ని బట్టి రాజు గట్టిగా ఏడవలేదా? నా కొరకు ప్రార్థన చేయమని ఎలీషా అడిగాడా? దాని కొరకు కాదు, శత్రు శేషం ఉండకూడదని మరి ఎలీషా భక్తులు అలా ప్రయత్నం చేయమన్నాడు, కానీ నా కొరకు ప్రార్థన చేయమని అనలేదే. లోకాన్ని ప్రేమించుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. జ్ఞానం కావాలి. నువ్వు వాక్యంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా దేవుని కృపకు నీవు నేను పాత్రులుగా ఉంటున్నామా? దేవుని యొక్క పాద సన్నిధానమైన కృపకు మన పాత్రలు అవుతున్నామా? ఒకసారి జ్ఞాపకం. వీళ్ళందరినీ బట్టి కొంతమంది తర్కం, ఈరోజు ఆరాధన చేయకూడదు ఒకరంటే రకరకాల తర్కం, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెర్రివాని వలె చేస్తాడు. కాబట్టి మనం దాని మీద కూడా ఈ యోహాను కానీ అంద్రే కానీ యేసు ప్రభుని ఏం వెతికారో మనం కూడా అడిగారా గతకాలం దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడనంటే, మానవుడు ఏ భాగ్యాన్నైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి యేసు ప్రభు ద్వారా ప్రపంచానికి అందించాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా నాయన 7 పాయింట్లలో మొదటి పాయింట్ చెప్తున్నాను, అంటే మానవుడు ఏం పోగొట్టుకున్నాడు? పౌరసత్వాన్ని పోగొట్టుకున్నాడు. పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. కయీను హేబెలు ఎవరి కుమారులు? ఆదాము కుమారు. ఈరోజు నీవు నేను ఎవరి కుమారులం? దేవుడు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు.
అంటే సాతాను బిడ్డలు అని నేరుగా నాకు రాయమడు. అంటే దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనము ఈ లోక సంబంధమైనటువంటి సాతాను బిడ్డలుగా మనం మార్చబడ్డాం. కాబట్టి ఆ స్థాయిలో నుండి మనము దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ఆ దేవుని బిడ్డలుగా మార్చబడాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో తన నామం మందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా దేవుని పిల్లల ఒకటకు అధికారం అనుగ్రహించను. యేసు నామం దేవుని విశ్వాసం ఉంచాలి. యేసు దేవుడని విశ్వాసం ఉంచావా? యేసు అద్భుతాలు చేసేవాడిని విశ్వాసం ఉంచావా? అలా అయితే నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఎంచబడవు. నువ్వు ఎంచబడాలంటే అంటాడు అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడిని ఎవడైతే నమ్ముతాడో వారిలో దేవుడు ఉంటాడు. ఆమేన్. నువ్వు యేసుని దేవుని కుమారుడు నమ్ముతున్నావా? యేసు ప్రభు దేవుడుగా రాలేదు లోకానికి. ఆయన దేవుని కుమారుడుగా రిక్తుడుగా ఫిలిప్పి పత్రులు అంటాడు. ఆయన పరిపూర్ణత అన్నీ కూడా వదిలిపెట్టుకుని రిక్తుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఎందుకంటే మనమందరినీ కూడా దత్తపుత్రులుగా స్వీకరించి దేవుని బిడ్డలుగా చేయాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నువ్వు ఆ యేసునందు విశ్వాసం వస్తున్నావా? అలా వస్తే నువ్వు పౌరసత్వం సంపాదించుకుంటావు. రెండవది, పరలోకం మనం దూరం అయిపోయింది. అందుకే యోహాను అంటున్నాడు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. యేసు ప్రభువు కూడా సాతాను జయించి ఆయన కూడా చెప్తున్న సువార్త ఏంటంటే పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. అంటే పరలోక రాజ్యానికి, పరలోకంలోకి మనం వెళ్ళాలంటే ఈ భూలోకంలో పరలోక రాజ్యం ఉండాలి. ఆ రాజ్యాన్ని స్థాపించిన వాడు యేసు ప్రభు. ఈరోజు యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యంలో నీవు నేను సభ్యులుగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మూడోదిగా మనం చూస్తే దేవుని చూచే కన్నులు మనకు కావాలి. మోషే అన్నాడు నేను చూడాలంటే, నీవు కాదు మోషే, ఏ నరుడు చూడలేడు చూచి బ్రతకలేడు అన్నాడు. అయితే ఆ దేవుని చూడాలంటే ప్రకటన 3:18లో నీ కళ్ళకి కాటుక రాసుకో అంటాడు. అది కాటుక కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కలికం. ఆ కంటిలో కలికం పెట్టుకున్నప్పుడు ఒకవేళ మనకు కామెర్లున్నా, కళ్ళు పచ్చగిలిపోయినా, కళ్ళల్లో మురుకున్నా, ఏ రకంగా ఆ కన్నీటి దారలో కంటిలో ఉన్న మురికంతా కూడా కొట్టుకుపోయి కన్నులు తేటంగా అవుతాయో, మరి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడని, లేక మన పాపాల కొరకు ఆయన హింసపడ్డాడని మన పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే దేవుని మనం చూడగలం. అందుకంటాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచేది. పాపం విషయంలో నేర్చావా? దావీదు మంచము కొట్టుకుని పోయేంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. సమాధానం కావాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చి 4వదిగా సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపత్యతను పేరు పెట్టబడను. సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలంటే యేసు క్రీస్తుగా ఆ కలవరి కొండ మీద, సిలువ మాన మీద వేలాడుతున్నాడు. ఆయన వేలాడుతూ దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏర్పాటు చేశాడు. ఆ యేసు యొక్క పాదచంతకు వచ్చావా? సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర మనం రావాలి, అప్పుడే దేవునితో మనకు సమాధానం. 5వది మనం చూస్తే ధైర్యం కావాలి. యేసును చూచే లేక దేవుని చూచే ధైర్యం మనకు కావాలి. అందుకే అంటాడు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే కానీ మనకు ఆ ధైర్యం రాదు. అందుకే దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, అడుగుడే మీకే ఇవ్వడను, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు ఇవ్వబడను. అడుగు ప్రతివానికి కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను మెండుగా అనుగ్రహించి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి నాయన మనం దేవుని ప్రార్థన అడగాలి. దేవాన్ని పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని మనం ప్రార్థన చేసి దేవుని అడగాలి. 6వదిగా మనం చూస్తే వెలుగు. యేసు ప్రభు లోకానికి వెలుగు, మరి మనం కూడా వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. కాబట్టి మనం కూడా వెలుగు బిడ్డలుగా జీవించాలి. లాస్ట్ 1, 7వది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. ఆ పరిశుద్ధత కావాలంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. అయితే దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనంలో ఆయన వెలుగైన ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసము కలవారమే ఉందము, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా మనం చేస్తాడు. ఆమేన్. మనం వెలుగు బిడ్డలు ఉంటున్నామా? దేవుని యొక్క వెలుగులో, వాక్య వెలుగులో మనం నడుస్తున్నామా? మనలో అన్యోన్య సహవాసం ఉందా? మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ అన్యోన్యత సహవాసం ఉందా? అలా ఉంటేనే మనం పరిశుద్ధులుగా చేయబడతాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏమి వెదుగుతున్నారు? ఏసు అడుగుతున్నాడు, మీరు ఏమి వెదుగుతున్నారు యేసు దగ్గర? జ్ఞానాన్నా, సూచక్రియలనా, తర్కమా? కాదు. యేసులో వెతకాల్సింది మనం ఏం పోగొట్టుకున్నామో. అందుకే రక్షకుడుగా ఇవన్నీ కూడా కలిపి యేసు రక్షకుడిగా ప్రపంచం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు దగ్గర మనం కూడా వద్దాం. మనం కూడా వచ్చి ఆ రక్షణలో మనమందరం కూడా నడుచున్నట్లు, మనమందరం కూడా సిద్ధపడి, మనము, మన కుటుంబాలు, మన సంఘాలన్నీ కూడా రక్షణ మార్గంలో నడుస్తూ మనం ఏం పోగొట్టుకున్నామో అవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా సంపాదించుకొని దేవునితో కూడా కలిసి సంతోషంగా ఆనందంగా సాగిపోనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి
టీవీల వద్ద కూర్చున్న వారు మోకరించండి, లేక కనీసం కూర్చొని స్త్రీలైతే తల మీద ముసుగు వేసుకొని కళ్ళు మూసుకొని ఏకీభించి ప్రార్థన చేయండి. ఇది ప్రార్థనా సమయం, దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయము. ప్రార్థనలో సాగిపోదాం. నీవు యేసులో ఏమి వెతుకుతున్నావు ఒకసారి నీవే పరిశీలన చేసుకోవాలి. యేసులో నువ్వేం వెతుకుతున్నావు? యేసు నీకు పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని వాళ్ళొచ్చాడు. ఆయన యేసయ్యాన్ని పౌరసత్వాన్ని మనకు పరలోకం దూరమైపోయింది. ఆ పరలోక రాజ్యములు స్థిరపరచబడాలి. దేవుని చూచే కనులు మనకు లేవు. దేవాని కనులు నీ పరిశుద్ధమైనటువంటి ముఖాన్ని చూచే భాగ్యం దేవదూతలకు కూడా లేదు. ఆ భాగ్యం దేవుని చూచే భాగ్యం మనకి ఉంది. ప్రార్థన చేసుకుని దేవుని అడగండి. మన కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యమునకు ఎత్తబడే కుటుంబాలుగా ఉండాలి. 2014వ సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరిగా 330వ కీర్తన చివరి వచనంతో ప్రార్థన ముగించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా నీ వాక్యముతో మాట్లాడు నాయన. అనేక మంది జీవితాల ద్వారా మీతో మాట్లాడినందుకే ప్రభా, మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. సూచక్రియలు వెతికే వారంగా కాకుండా, జ్ఞానాన్ని వెతికే వారంగా కాకుండా నా ప్రభా, యేసయ్య తండ్రి, ఆ యోహాను అంద్రియలు దేన్ని వెతుకుతూ నీ దగ్గరకు వచ్చారో, నీవు మెస్సీయని కనుక్కున్నారో, అనేక మందికి చాటారో, మేము కూడా నా తండ్రి చక్కని మార్గం నడిచే భాగ్యం దయచేయమని. నీ దగ్గర విలువైన రక్షణ ఉంది నా ప్రభువా. ఆ విలువైన రక్షణ, ఆ శ్రేష్టమైన రక్షణను ప్రభా మేమందరం అందుకునే భాగ్యం దయచేయమని. మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోనైనా, మా కుటుంబాలన్నీ కూడా నీకు ఇష్టంగా ఉండాలి నా తండ్రి. మాలో ఎన్నో ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆయన క్షమించమని పాదాలు పట్టి వేడుకుంటున్నాను. సమాధానంతో మా కుటుంబాలు నింపునాయన. గర్భఫలాలుగా మాకు ఇచ్చిన బిడ్డలు, నా తండ్రి క్రైస్తవ బిడ్డల మరుగా నా తండ్రి నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగానే సిద్ధపరచండి. మా సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాయన. అతని మా సంఘంలో ఏ కొరతలైతే ఉన్నాయో, నీకు ఏ కార్యాలైతే ఆయాసం కలిగిస్తున్నాయో, అవన్నీ కూడా మీరు తొలగించమని పాదాలు పట్టి వేడుకుంటున్నాం దేవా. ఎత్తబడే సంఘాలుగా మా సంఘాలు ఉన్నాయి. నా తండ్రి ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకున్నాయన, ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకు, వారి కుటుంబాలు మీరు దీవించండి నా తండ్రి. ఏ కొరత లేకుండా కాపాడి, ఏలియాకు తోడైన దేవుడవు నీవే, కాకుల ద్వారా నా తండ్రి భోజనం పెట్టి పోషించిన దేవుడవు నీవే కదా. అటు నీ సేవకులందరినీ కూడా వారి కుటుంబాలకు ఆశీర్వదించండి. ఆయన ఎవరైతే అనారోగ్యాల చేత బాధపడుతున్నారు తండ్రి, ఇవన్నీ ముట్టండి నా ప్రభావం. స్వస్థత దయచేది ఆయన. బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారికి దేవా, ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డల కొరకు ఆరాటపడే కదా నా ప్రభా. విడువ కూడా నా పరలోక రాజ్యం వదిలిలో కనుక వచ్చావు నా తండ్రి. ఆ గర్భఫలాలతో నేను 2014వ సంవత్సరం నా తండ్రి బిడ్డలు లేని వారందరికీ కూడా తీవ్రకరంగా వచ్చాను ఆయన. మంచి గర్భఫలాలతో నింపండి. ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకోవాలి ఆయన. మంచి మంచి చదువులతోని బిడ్డలు ఎదగాలి కృపద ఇచ్చేయండి. చెడ్డ మాటలు మాట్లాడిన బిడ్డలుగా, చెడు సహవాసాలు చేయని బిడ్డలుగా, మంచి క్రైస్తవ బిడ్డలు సాయం చేయబడుకుంటున్నాం. ఈ సంకీర్తన టీవీ ఛానల్ మీరు ఆశీర్వదించండి. ఇందులో పనిచేసిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి. ఇలాంటి ఛానల్స్ ఇంకా ఏవేవైతే ప్రభా నీ సువార్తను ప్రకటిస్తున్నాయో వారిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. అతని ఈ ఛానల్స్ ద్వారా అనేక మంది యొక్క వాక్యం తెలుసుకుంటుండగా ఈ ఛానల్స్కి ఏది అక్కరగా ఉన్నదో అవన్నీ కూడా మీరు దయచేయమని, మేము తిరిగి కలుసుకునే పర్యంతము నీ కౌగిలో రెక్క చాట భద్రపరిచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే త్రిగదిన ఆశీర్వాదములు సదాకాలం మనకు తోడై ఉండి కాపాడి సంరక్షించును గాక, ఆమేన్. నిన్ను నా కైస్తివి క్రీస్తువా సర్వమా, నన్నికై జీవింపని క్రీస్తువా సర్వమా, కాలమే గుచున్నది ప్రాణమింకనుడగా, నిన్ను వెంబడించని క్రీస్తువా సర్వమా. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ
ఎండార్గా ఆశీర్వదించుగాక. ఆమేన్.